తాజాగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కు ఓటమి కొత్త కాదు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ తప్పక ఓడిపోతారని కూడా చెప్పడం జరిగింది ఒకటి ఏం లేదండి ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు ఈ పేరుని నాని కావచ్చు అదేవిధంగా అంబట్ రాంబాబు కావచ్చు వీళ్ళంతా ఏంటంటే ఒక శాసనసభ్యులు మంత్రులు అనేది మరిచిపోయి వీళ్ళు ఏదో నోటుకు వచ్చిన విమర్శలు చేస్తూ ఉన్నారు ఈరోజు పీఠాపురంలో ఓడిపోతారని చెప్తే ఈయన ఫస్ట్ విజయవాడలో గెలవమనండి దీన్ని విజయవాడలో గెలవమనండి ఏంటంటే సోర్స్ లేని మాటలు కాదు ఈరోజు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ గారు అదేవిధంగా అక్కడ ఉండే సామాజిక వర్గం సామాజిక సమీకరణాలు చూసినా ఎక్కడ చూసినా పీఠాపురంలో ఏ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈరోజు వీళ్ళకి ఏంటంటే భయం పుట్టుకునింది ఓటమి తాలూకా భయం ఏమంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎన్నికల్లో వీళ్ళు ముందు మాట్లాడాలి వీళ్ళు ప్రజలకు చేసింది చెప్పాలి అవేవి చెప్పుకునేది ఏమీ లేదు కనుక ఈరోజు ఏంటంటే ఒక మైండ్ డైవర్టెడ్ పాలిటిక్స్ ఏంటంటే నోటికి ఏదొస్తే ఏమంటే ఓడిపోతాడు ఓడిపోతాడంటే వీళ్ళు ఓడిపోతారా ప్రజలు నిర్ణయించాలి ప్రజాక్షేత్రంలో నేనో నువ్వో ఇంకెవరో కాదు నిర్ణయించేది ప్రజలు నిర్ణయిస్తారు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేది ప్రజలే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది ప్రజలే అది తెలుసుకో ప్రజాక్షేత్రంలో నువ్వు చెప్తేనో నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో ఓడిపోరు ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు పీఠాపురంకి మీ హయాంలో ఏమీ చేయలేదు కనుక మీ ఎమ్మెల్యే అక్కడ ఫెయిల్ అయ్యాడు గనుక అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే రేపు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రాంతం ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే మధ్యలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంతే ఇక్కడ ప్రజలు ఎవరు వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలే విజేతలు ప్రజలే నిర్ణేతలు అది గుర్తుపెట్టుకోండి ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళ గెలుపుల్ని రేపు మీ నాయకుడు పులివెందుల్లో గెలిచేదానికి చూసుకో నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకంటే పులివెందుల్లో మీ నాయకుడిని ఓడించడానికి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని ఎంతో దగ్గరగా తీసుకొని మమ్మల్ని ప్రేమాభిమానాలతో చూసిన వివేకానందరెడ్డి గారిని ఈ రాక్షసుడు చంపేశాడు అందుకని ఈ రాక్షసుడికి బుద్ధి రావాలి ఇతన్ని రాజకీయ సమాధి చేయాలని పులివెందల నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ విధంగా పులివెంద ప్రజలందరూ చైతన్యవంతులై ఈ రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో ఓడిపోబోతున్నాడు నీకు నిజంగా చిత్తశుద్ధి మీ నాయకుడి పైన ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనే వ్యాఖ్యలు చేయడం ఆపి మీ నాయకుడికి ఒక సలహాయి అయ్యా మీరు పులివెందుల్లో ఓడిపోబోతున్నారు ఎందుకంటే వివేకానందరెడ్డి గారి వర్గము అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి వర్గం రెండు వర్గాలు ఏకమై నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తారు నువ్వు రాజకీయ సమాధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారు నీకు నిజంగా రాజకీయాల్లో ఉండాలని ఉంటే పక్క నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయి అని సలహా ఇవ్వు అప్పుడు మీ నాయకుడు మెచ్చుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ నాకు ఒక మంచి సలహా ఇచ్చావు నేను కమలాపురంలోనో మడుగులోనో పోటీ చేస్తా అని చెప్తాడు లేకపోతే మీ నాయకుడు రాజకీయ భవిష్యత్తు నువ్వే తెలిసి తెలిసి రాజకీయ సమాధి చేసిన వాడు పోతావు మేలుకో పదేళ్ళు పార్టీ నాయకుడుగా ఉండి బీజేపీ చెప్తే ఎంపీ ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తానంట అనడం ఆశ్చర్యపదంగా ఉందని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ఎంపీగా కూడా ఆయన ఒక వ్యక్తిగతం ఆయన పొత్తులో ఉండేటప్పుడు ప్రతి పార్టీతో డిసిషన్ తీసుకుంటారు చర్చించి అది పొత్తు ధర్మం ఆ విధంగా ఆయన మాట్లాడి తీసుకుంటాను డెసిషన్ వీళ్ళు వక్రీకరించి చెబుతూ ఉన్నారంటే వీళ్ళెంత భయాందోళనలో గురవుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచిద్దాం ఎన్నికల తర్వాత బీజేపీలోకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వినియోగం చేస్తారని కూడా ఆయన కామెంట్ చేశారు ఇప్పుడు చేతగాని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి సోర్స్ లేని మాటలు ఎందుకు రేపు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి ఇప్పుడు ఎందుకో వీళ్ళు ఏమన్నా రాజకీయ జాతకాలు చెప్పేవాళ్ళనే అంటారు ఆ విధంగా వీళ్ళు ఏమన్నా జాతకాలు చెప్పేవాళ్ళ జ్యోతిష్యకుల రాజకీయ జ్యోతిష్కుల వీ చూసుకొని నిజంగా మీకు జ్యోతిష్యం తెలుసుంటే మీ నాయకుడు ఓడిపోతున్నాడు ఆ జ్యోతిష్యం చెప్పండి కాస్త మీ నాయకుడికి వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఓడిపోతున్నారు వీళ్ళ నాయకుడు ఓడిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోబోతున్నాడు పులివెంద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వేచి చూస్తూ ఉన్నారు దానికి ఏంటంటే వీళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంతే ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు కాదు పదహైదు గెలవమనండి వీళ్ళ ముందు నూట డెబ్బై ఐదు వరకు వద్దయ్యా పదహైదు ఆ పదిహేడు కాస్త గెలవమనండి ఏంటంటే మీ నాయకుడు గెలిచే దమ్ము లేదు మీ నాయకుడు పులివెందుల్లో ఓడిపోబోతున్నాడు ఆ ఫ్రస్ట్రేషన్లో మీరేంటంటే చంద్రబాబు గారి పైన లోకేష్ గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన ఈ విధంగా విమర్శలు చేస్తూ అక్కడ అక్కడేం లేదు మీది తెలుసుకోండి